హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ 4P's ఆఫ్ మార్కెటింగ్. దీనికే ఇంకో పేరు మార్కెటింగ్ మిక్స్. సో ఇది ప్రపోజ్ చేసింది ఈ జెరోమ్ మెకార్తీ. సో ఈ కాన్సెప్ట్ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, సో ఈ 4P's ని ఉపయోగించుకొని కంపెనీసు ఒక మార్కెట్లో వాళ్ళ బ్రాండ్ని ఎలా ప్రమోట్ చేస్తారు కన్స్యూమర్స్కి అనేది ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. సో దీన్ని 4P's అని ఎందుకు అంటాము? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ మీద, సో ఇక్కడ ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. సో ఈ ప్రోడక్ట్లో కానీ, ప్రైస్లో కానీ, ప్లేస్లో కానీ, ప్రమోషన్లో కానీ ఫస్ట్ లెటర్ ఏముంది? P ఉంది. సో అందుకనే వీటికి 4P's అని పేరు వచ్చిందన్నమాట. సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయాలంటే, సో ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్కి బాగా నచ్చాలన్నమాట. కస్టమర్కి బాగా నచ్చాలంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం ప్రోడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో అంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి కంపెనీ. కాంపిటీటర్స్ని మించి ఉండాలన్నమాట ప్రోడక్ట్ అనేది. అప్పుడే కన్స్యూమర్ వచ్చి నీ ప్రోడక్ట్ కొనుక్కొని వెళ్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్, 10,000కి ఒక మొబైల్లో 16 MP ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుంది. నా కంపెనీ ఏంటంటే సేమ్ 10,000కి 32 MP మంచి కెమెరా ఉన్న ఫోన్ని ఇంట్రడ్యూస్ చేసింది నా కంపెనీ. సో మంచి క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా నా ఫోను కొనుక్కొని వెళ్తాడనమాట కన్స్యూమరు. సో ప్రోడక్ట్ అనేది కన్స్యూమర్ యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలన్నమాట. సో అప్పుడే నీ ప్రోడక్ట్ అనేది కన్స్యూమరు కొనుక్కొని వెళ్తాడు. ప్రైజ్ అనేది నువ్వు ఎలా సెట్ చేయాలి? సో ప్రైజ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా ఇందాక, సో ఆ ఫోన్ అనేది తయారు చేసేదానికి నాకు ఒక 8,000 పట్టింది. సో ఇప్పుడు కన్స్యూమర్ వచ్చి మన ఫోన్ అనేది కొనేదానికి వచ్చాడు. సో అప్పుడు ఫోన్ అనేది నువ్వు ఎంత ప్రైస్లో అమ్మాలి? సో ఒక 9,500 నుంచి 10,000 లోపల ప్రైస్ సెట్ చేసుకొని అమ్మాలన్నమాట. టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కన్నా తక్కువ ఉండకూడదు. సో టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కన్నా తక్కువ ఉంటే ఏమవుతుంది? కంపెనీస్కి లాసెస్ వస్తుందన్నమాట. ప్రైస్ అనేది ఎట్లా సెట్ చేయాలంటే అకార్డింగ్ టు యువర్ కన్స్యూమర్ అన్నమాట. సో నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నావు అంటే నీ కన్స్యూమరు ఎంత పెట్టగలుగుతాడు ముందుగానే స్టడీ చేసుకొని దాన్ని బట్టి నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి, సో దాని ప్రకారం నువ్వు ప్రైస్ సెట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి ప్రమోషను. సో ప్రోడక్ట్ తయారు చేసేవు, ప్రైస్ సెట్ చేసేవు. సో నీ ప్రోడక్ట్ అనేది ఉంది అని తెలిసేదానికి ఏం చేయాలి? నువ్వు ప్రమోషన్ చేయాలి. సో నువ్వు నీ ప్రోడక్ట్స్కి అడ్వర్టైజింగ్ ఇవ్వాలి ఫస్ట్, టీవీ, న్యూస్ పేపర్సు, రేడియోసు. సో అది కాకపోతే, సో కొంతమంది అంబాసిడర్స్ని పెట్టుకొని ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తారన్నమాట. దాన్నే పబ్లిక్ రిలేషన్స్ అంటాం. సో లేదా డిస్కౌంట్స్ ఇవ్వడము, సో 1+1 ఆఫర్స్ ఇవ్వడము, ఇలాంటి ప్రమోషన్స్ అన్నమాట. బిల్ బోర్డింగ్స్ యూజ్ చేయడము, సో బయట ఫ్లెక్సీస్ యూజ్ చేయడము. సో ఈ విధంగా నీ ప్రోడక్ట్ ఒకటి ఉంది అని చెప్పి ప్రమోట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే కన్స్యూమర్ వచ్చి నీ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటాడు. సో నెక్స్ట్ ఏంది? ప్లేసు. సో నువ్వు ప్రోడక్ట్ తయారు చేసేవు, సో ప్రైస్ సెట్ చేసేవు. సో నీ కన్స్యూమర్ని బట్టి ఒక ప్రైస్ సెట్ చేసుకున్నావు. సో ప్రమోట్ చేసేవు. సో నువ్వు ఎక్కడ అమ్ముతున్నావో నీ కన్స్యూమర్కి తెలియాలన్నమాట. సో కన్స్యూమర్కి తెలియాలంటే, సో నువ్వు లొకేషన్ చెప్పాలన్నమాట. అంటే నీ ప్రోడక్ట్ ఎక్కడ అమ్ముతున్నావో ఆ లొకేషను, స్టోర్లో అమ్ముతున్నావా లేదా ఆన్లైన్లో సెల్ చేస్తున్నావా, సో ఆ లొకేషన్ అనేది నువ్వు చెప్పాలన్నమాట. ఈ 4 ఏ P లేకపోయినా కూడా నీ మార్కెటింగ్ మిక్స్ అనేది ఫెయిల్యూర్ అయిపోతుందన్నమాట. సో నువ్వు ప్రోడక్ట్ లేకపోతే నువ్వు ఇంకా దేన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నావు మార్కెట్లో? సో ప్రమోషన్ ఉంటేనే కదా నీ ప్రోడక్ట్ గురించి తెలుస్తుంది. ప్రైస్ అనేది అటు హై కాకుండా అటు లో కాకుండా అకార్డింగ్ టు యువర్ కన్స్యూమర్ని బట్టి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో కాంపిటీటర్ని మైండ్లో పెట్టుకొని కూడా ప్రైస్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కడ నువ్వు ప్రోడక్ట్ని అమ్ముతున్నావో కన్స్యూమర్కి
తెలిసేటట్టు చేయాలన్నమాట. సో అప్పుడే మార్కెటింగ్ మిక్స్ అనేది సక్సెస్ అవుతుంది అన్నమాట. అప్పుడే ఒక ప్రోడక్ట్ని ఒక మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయగలుగుతాము, ప్రమోట్ చేయగలుగుతాము. సో ఇది మార్కెటింగ్ మిక్స్ బ్రీఫ్గా చెప్పాను. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.